కప్ర మున్సిపాలిటీ మల్లాపూర్ 4th డివిజన్ NTR నగర్. మేము అంతా కలిసిమెలిసి చేసుకుంటాం. మేము పిర్ల పండుగకు మేము 5వ రోజు చేస్తున్నాం. మేము 5వ రోజు నుంచి 10వ రోజు చేస్తాం. మేమంతా బస్సు వాసులం అంతా మంచిగా కలిసిమెలిసి చేసుకుంటాం. మేము అందరం మా మామ పిల్లలు, మా తమ్ముళ్ళు, మా కొడుకులు, మా తాతల కాలం నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మేము ఎటువంటి ప్రభుత్వం కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ కానీ మన ఎమ్మెల్యే కానీ ఏమైనా ఆర్థిక సహాయం గిట్లా చేసిన ఏం చేయలేదు. ఇప్పటి వరకు అడిగితే చూద్దాం చేద్దాం అంటారు, కానీ ఇప్పటికైతే ఏం సహకారం ఏం లేదు. అంటే మీ కుటుంబం సహకారంతో, స్థానికుల సహకారంతో ముందు అడుగేస్తుంది. మా కుటుంబం తోటి మా ఈ వ్యాపారస్తులు మన మీరు పేరు ఇది మన NTR నగర్లో ఉన్న వ్యాపారస్తులతోనే మీరు ముందు అంతా బస్సీల సహకారంతో అంతా నడుస్తున్నది. అంతా అంటే ఎప్పుడు 10వ తారీఖు ఇప్పుడు మీరు మొహరం చేసేది 29 తారీఖు మొహరంకి ఆ రోజు లేపు సార్ 10వ రోజు అందరికీ నమస్తే. మీ పేరు కూడా? నా పేరు శేఖర్ గౌడ్. ఇది మల్లాపూర్ NTR నగర్ 4th డివిజన్. ఇక్కడ వచ్చేసి మేము గత 35-40 సంవత్సరాల నుంచి ఈ పీర్ల పండుగ అనేది మేము జరుపుతున్నాం. ఎంతో సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా మేము ఇది ప్రతి సంవత్సరం కూడా మేము మా పూర్వీకులు ఇంకా మా పిల్లలు, ఇప్పుడు ఏదైతే మా పిల్లలు ఉన్నారో వీళ్ళంతా కూడా ఇది సంవత్సరం ఎంతింత మేము చాలా అభివృద్ధితోనే మంచి సంతోషకరంగా మేము దీని పండుగని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. కాకపోతే ఈ బస్తీ స్థానికులు కానీ మేము మా మామయ్య పిల్లలు కానీ మా బాబాలు మా అన్నయ్యలు అందరు కూడా అందరూ మంచి సపోర్ట్ చేసిన అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. ఈ పండుగ ఏ ఒక్కరిది అయితే కాదు, అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాం. ఇప్పటివరకు అయితే ఇట్లానే అందరం కలిసిమెలిసి చేసుకోవాలని అనుకుంటున్నాం. అట్లానే మాకు ఏదైనా ప్రభుత్వం ద్వారా ఇలాంటి ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తే ఈ పిల్ల కుటుంబం ఏదైతే ఉందో ఇక్కడ అంతా వర్షం వచ్చి మీరు చూడవచ్చు ఇదంతా కురుస్తుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు మీరంతా కూడా ఇదంతా కూడా మా పూర్వీకులు కట్టించింది. ఇదంతాను మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి సహాయం కావాలని మేము మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సాయిరాజ్. నా తండ్రి పేరు వచ్చేసి రంగా ఆగమయ్య. మేము ఇక్కడ పిల్ల పండుగ జరుపుకోబట్టి దగ్గర 30-35 సంవత్సరాలు గడుస్తుంది. ఇది మా పెద్దలు ఏదైతే మాకు చూపించారో అదే మార్గంలో మేము ముందు పోతున్నాము. మేము కానీ మా ఇంటి సభ్యులు కానీ మా చుట్టాలు మేము అందరం మా బావలు అందరం కలిసి మేము ఈ పండుగని మంచిగా గ్రాండ్గా జరుపుకుంటున్నాము. మా పనైనంత వరకు మేము సాధ్యమైనంత వరకు మేము ప్రతి సంవత్సరం మా కృషితోని ఎంతో అంత వేసుకొని ముందుకైతే వెళ్తున్నాం ప్రతి సంవత్సరం. ఇంకా వచ్చే సంవత్సరం కానీ ఇంకా పై వచ్చే సంవత్సరాలు కూడా మేము ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవాలని నేను కూడా ఆశిస్తున్నా. దేవుని సహకారం కూడా కావాలి, ప్లస్ అందరి దీవెనలు కూడా కావాలి దీనికి. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి దాతలు మేము ఇస్తామని స్వయంగా వాళ్ళు వచ్చామని ఇయ్యదలుచుకుంటే ఇక్కడ ఈ NTR నగర్లో మేము ఇక్కడ పెడతాం ప్రతి సంవత్సరం. ఎవరైనా ఇష్టపూర్వకంగా దేవునికి అందులో భాగ్యస్వామ్యం కావాలి, మేము ఏదైనా ఇవ్వాలి, దానం చేయాలి అనుకునే వాళ్ళు, ఇష్టపూర్వకంగా ఏదైనా కట్టడానికి సహాయపడాలనుకునే వాళ్ళు సంప్రదించి వస్తే వాళ్ళు కూడా మేము స్వీకరిస్తాము. ఇంకొకటి అదేవిధంగా ఇంకా ఈ ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా మాకు సహాయం అందితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా పెండింగ్లో చాలా పనులు ఉన్నాయి. ఈ పాతది అప్పుడు కట్టింది అన్నమాట, మా నాయన ఉన్నప్పుడు కట్టినప్పుడు, పెద్దలు ఉన్నప్పుడు కట్టింది ఇది. ఇంకా దాన్ని మేము మరమ్మతు చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే ఇది ముట్టుకుంటే బాగానే అవుతాయి, ఖర్చుతో కూడుకుంది కాబట్టి. ఇంకా ఇంట్లోనే అందుకని మేము కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. దీనికి ప్రహరీ కూడా లేదు, కంపౌండ్ వాళ్ళు ప్లస్ రేకులు ఉన్నాయి, కురుస్తుంది వర్ష. ఇంకా ఇట్లా కొంచెం ఇప్పుడు వర్షాకాలం ఒకటి వచ్చింది, దీన్ని బట్టి మేము కూడా కొంచెం సాయం చేయాలని ఆలోచిస్తున్నాం. ఇంకా ఈ పండుగ వచ్చేసి ఇప్పుడు ఇవాళ 5వ రోజు అన్నమాట, 10వ రోజు వచ్చేసి 29 తారీఖు వస్తుంది మొహరం. ఆ రోజుకి పండుగ అనేది వస్తుంది అన్నమాట. ఇళ్ళని మేము వచ్చేసి 27 తారీఖుకి మేము లేపుతాము, మళ్ళీ 28 తారీఖు కూర్చోబెడతాము, మళ్ళీ 29కి లాస్ట్ మొహరం రోజు ఆ రోజు కూడా పొద్దున్న సాయంత్రం లేపుతాము. ఇట్లా
మా ఇంటి తరఫున ఎంతమంది అయితే ఫస్ట్ మా కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ ఖాతాలు దట్టీలు చీరాలు తీసి భగవంతుని అర్పిస్తుంటాం. ఇంకా నా పేరు రంగా ప్రశాంత్, మా తండ్రి పేరు రంగా. మేము మా కుటుంబ సభ్యులతో అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం పండుగ చేస్తాము. ఇవాళ మేము ప్రతి సంవత్సరం 5వ రోజు పీర్ల పండుగ పీర్లను నిలబెడతాము. 10వ రోజు మొహరం, అది 29న జరుగుతుంది ఈ సంవత్సరం. అదేవిధంగా 12వ రోజు అన్నదానం జరుగుతుంది. అది మేము అందరం కలిసి దేవుని పేరు మీద అన్నదానం అనేది చేస్తాము. ఆ రోజు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా, ఎవరైనా ముక్కు పెట్టే మేము పెట్టుకొని అవి జరిగినా కానీ వాళ్ళు ఎవరైనా సమర్పించాలనుకున్నా ఆ రోజు ఇవ్వచ్చు. అదేవిధంగా అందరూ మా కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం ఇక్కడ డిమాలిష్ చేసి దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటున్నాము. దానికి ఏమైనా విరాళాలు ఇవ్వాలన్నా ఇవ్వగలరు.